నిలబడ్డారే? ఇక్కడ ఏం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తున్నా. ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి గాని పదండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ముందు వెళ్ళి వస్తాను. ఏ, నేను వస్తాను? అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబూలో నేనే పుచ్చుకొస్తాను. నేనే తాతయ్య. ఓహో, ఏం మనవడా, మళ్ళీ ఏం గొడవ వెంట పెట్టుకొచ్చావు? పాత గొడవే తాతయ్య, పట్టాపి గారి అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నా. ఏమిటి, పెళ్లి కూడా అయిపోయింది? ఒరి అప్రాచ్యుడా, నువ్వు నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు? పార్వతి తాతయ్య, నీ తాతయ్య ఏనాడు చనిపోయాడరా? నిన్ను బస్తీకి పంపిన్నాడే నీ తాతయ్య, చనిపోయాడ్రా? నీ బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని నిలువురా లాసైపోయాడ్రా నీ తాతయ్య. పోరా పో తాతయ్య. ఆవిడటు పుట్టింటికి కాక, నేనిటు నీకు కాక, మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య? మాకింకా దిక్కెవరు తాతయ్య? నన్ను అడుగుతావేడ్రా? ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధిని అడుగు, వయస్సు ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళని అడుగురా. పోరా. తల్లి లేని వాణ్ణి చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశావే, మంచిదనుకున్న పని ఏదైనా సరే ధైర్యం చేయమని నువ్వే చెప్పావే తాతయ్య. అవన్నీ గుర్తు చిట్లని ఎందుకు రెచ్చగొడతావు? పోరా పోరా తాతయ్య. పోరా అవతలి తాతయ్య. పోరా పోరా. అలాగే కానీ ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. తాతయ్య నా దగ్గరికి తీస్తాడనుకున్నాను, కానీ ముఖమైనా చూడకపోయాడు. పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా, కోపం మనల్ని దూరం చేసింది. ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర. ఏరా, స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం, స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మర్చిపోయారట్రా. కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే. అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు, నీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? తాతయ్య, పార్వతీ పరమేశ్వరుల్లాగా చిరంజీవులై చిరంజీవులు కనుక్కుంటూ చిరకాలం వర్ధిల్లండి నాయన. పండి. ఏమిటి విషయం, ఉన్నట్టుండి ఇలా వచ్చావా? ఏం లేదు మావయ్య, ఒకసారి చూసిపోదామని వచ్చాను. మన బడవాగాడు ఎంత పని చేశాడో చూసావా? తెలుసు మావయ్య, పట్టాభిరామయ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. రెండో అమ్మాయిని మన మనోహరకు చేసుకుంటానని చెప్పి ఏదో సర్దుబాటు చేసి చెప్పొచ్చాను. లోకం తీరే అంత నాయన, ఇద్దరూ ఒక తండ్రి బిడ్డలే అయినా వాడికి ఆస్తి ఉంది గనక అందరూ వాడికి పిల్లనిస్తామంటారు. పాపం వీడికి అయ్యే పెళ్లిని కూడా చెడగొడతారు. అవును మావయ్య, ఇదంతా నేను చేసిన పాపం. శంకరం నా కొడుకేనని చెప్పగలిగితే, ఒక్క మాట చెప్పగలిగితే ఇలా జరిగేదా? వాడు వాడి భార్య ఇలా అవమానాల పాలయ్యేవాళ్ళ. ఆ పసి మనసులు ఎంత బాధపడ్డాయ్యా. ఏం చేయగలను, నేను బ్రతికుండి నా బిడ్డకు చచ్చిన వాడిని. ఒక్క విషయం, అయినా ఇప్పుడు పోయిందేముంది, శంకరాన్ని పిలిచి నిజం చెప్పేస్తాను. వద్దు మావయ్య, నేను ఈ స్థితిలో వాడి ముఖం చూడలేదు. ఇన్ని జరిగిన తర్వాత వాడు నన్ను క్షమించలేడు, పైగా అసహించుకుంటాడు. నీకు తెలియదులే, ఊరుకో మావయ్య. శంకరా. ఏమిటి తాతయ్య? అమ్మాయి నువ్వు ఇలా రండి. విశ్వం మావయ్య, నా మాట విను మావయ్య, నువ్వు చేసే పని అంత మంచిది కదా. ఏ లేదు బాబు, వాళ్ళని ఆశీర్వదించాను. తీసాను రండి బాబు, రండి. నమస్కారం చేయండి. లేవు, కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లండి నాయన. వీరే మీ నాన్నగారి స్నేహితులు, నీ చదువు కోసం నీకు ఎంతో సహాయం చేశారు, తీసుకో బాబు, తీసుకో. మా నాన్నగారి ఆచూకీ ఏమైనా తెలిసిందండి? లేదు బాబు, దేశాలు తిరుగుతూ ఎక్కడో రాలిపోయి ఉంటాడు. ఏమైనా మీ నాన్న నీకు
చనిపోయిన వాడి కింద లెక్క. ఊరుకో బాబా ఊరుకో. శంకరం ఏంటిదంతా? ఇదేనా మర్యాద? వారిని కదలించి కళ్ళనీళ్ళు పెట్టిస్తావా? వెళ్ళండి లోపలికి. వస్తా. వీళ్ళనప్పుడప్పుడు కంట కనిపెడుతూ ఉండు. అది కూడా నాకు చెప్పాల మామయ్య. వ్యాపారం పని మీద కాశ్మీర్ వెళ్తున్నాను. రాగానే వచ్చి వివరంగా మీతో మాట్లాడతాను. మామయ్య ఈ పిల్లల్ని ఒక్క తమాషా పట్టించిందని వెళ్ళొస్తారు. చింకి చాప చెయ్యి తలడా అన్నారు. మా తాతయ్య అంటే ఏమనుకున్నావు? ఏమిటమ్మా ఆ మాటలు? పెద్ద చిన్న లేకుండా. అదే తాతయ్య నేను చెప్తున్నాను. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు తెప్పించేశాను. అంతే, వాటిని చూస్తూ కిందనే పట్టుకోండి. అంతే, బయలుదేరండి. బయలుదేరండి. బాబు సంతోషం పెట్టాను.